सो हाई हेलो फ्रेंड्स अंदर की नमस्ते मित्री नमस्कार फ्रेंड्स अपडेट एदना इनफर्मेशन दाका रीचेगा वीडियो फ्रेंड्स वीडियो चूंत प्रति तक लाइक फ्रेंड्स अंदर शेयर फ्रेंड्स मन की एनसीटी नेशनल काउंसिल फॉर टीचर एजुकेशन ऑफिशियल वेबसाइट मन को अपडेट जरिए जजमेंट पास्ड बाय हॉनरेबल सुप्रीम कोर्ट ऑफ इंडिया रिगार्डिंग नोटिफिकेशन 28/6/2018 मन को ऑफिशियल पीडीएफ अदाटे दी संबंधी कंप्लीट कथ वीडियो मैं चूदा फ्रेंड्स मैं चैनल की सब्सक्राइब कहते वह सब्सक्राइब केसको लिंक डिस्क्रिप्शन प्रोवाइड वीडियो टाइटल में टच किंदको पेज अल ओपन अच्छे राम रमेश प्रोडक्शन टेलीग्राम ग्रूप प्रति जॉइन अवि फ्रेंड्स मन की ऑफिशियल सुप्रीम कोर्ट इच्छा जजमेंट संबंधी कापी कंप्लीट 46 पेजील पीडीएफ अने एनसीटी नेशनल काउंसिल फॉर टीचर एजुकेशन ऑफिशियल वेबसाइट पचीं एनसीटी 2018 गेजिट विदो बीईडी और पेपर वन पेपर टू रेट एलिजिबल दाने सुप्रीम कोर्ट कैंसिल पेपर वन डीएड वारी की मात्रमे पेपर टू बीएड वारी की मात्रमे कंप्लीट जजमेंट मन की मेंशन जजमेंट कापी अंत एनसीटी नेशनल काउंसिल फॉर टीचर एजुकेशन ऑफिशियल वेबसाइट पचीं दीनी प्रकार चूसते मन की सुप्रीम कोर्ट जजमेंट की एनसीटी नेशनल काउंसिल फॉर टीचर एजुकेशन प्राधान्यता मुंदुक वेल्तुन्नट्लु मन की समाचारम तेलुस्तुंदी इक्कड़ मुख्यंगा 28/6/2018 गेजिट नोटिफिकेशन इच्चारो बीएड बैचलर ऑफ एजुकेशन कैंडिडेट्स पेपर वन पेपर टू रेंडिंटिकी कूडा एलिजिबल ఒకవేళ బిఎడ్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే పేపర్ 1 లో కొలువు సాధిస్తే కొలువు సాధించిన తర్వాత 6 నెలల ఇంటిగ్రేటెడ్ డిఈడి కోర్స్ అనేది పూర్తి చేయాలని చెప్పేసి ఒక కండిషన్ అయితే పెట్టారు అయితే దీనిపై సుప్రీం కోర్టులో కేసు నడిసింది అందరికీ తెలుసుందే బిఈడి వాళ్ళకి పేపర్ 1 అవకాశం ఇవ్వడం ఏందని పిల్లల సైకాలజీని అర్థం చేసుకునే విధంగా 2 సంవత్సరాల డిఎడ్ కోర్స్ 24 నెలల డిఎడ్ కోర్స్ చేసిన వాళ్ళకి ఈ అవకాశం ఇవ్వకుండా బిఈడి వాళ్ళకి అవకాశం ఇవ్వడం ఏందని సుప్రీం కోర్టులో కేసు నమోదు చేయగా సుప్రీం కోర్టు దీన్ని తీవ్ర స్థాయిలో ఖండించింది ఇది ఎడ్యుకేషన్ పాలసీలకు విరుద్ధమని డిఎడ్ అనేది 2 సంవత్సరాల 24 నెలల కోర్సులో పిల్లల సైకాలజీని అర్థం చేసుకునే విధంగా డిఎడ్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కోర్స్ పూర్తి చేసిన అభ్యర్థులు నైపుణ్యం కలిగి ఉంటారని దీని ప్రకారం డిఎడ్ వాళ్ళకి 1 టు 5th క్లాస్ అవకాశం ఉంటుందని బిఎడ్ వాళ్ళకి అవకాశం రద్దు చేస్తూ మనకి ఆఫీషియల్ గా जजमेंट अयिते इव्वडं जरिगिंदि इक बीईडी वाळ्ळकि पेपर टू रासुकुने अवकाशं उंदनि चेप्पेसि तेल्चि चेप्पडं जरिगिंदि दीनिकि संबंधिंचिन कंप्लीट जजमेंट काफीलो मीरु अयिते चेक चेसुकोवच्चु 46 पेजील पीडीएफ इदि प्रति अंशानिकि संबंधिंचि कूडा चाला क्लारिटीगा मेंशन चेस्तुन्नारु దీని ప్రకారం చూస్తే ఎన్సిటిఈ ఆఫీషియల్ వెబ్‌సైట్ లో వచ్చిన పబ్లిక్ నోటీస్ ప్రకారం చూస్తే ఎవరైతే డిఎడ్ అభ్యర్థులు ఉన్నారో పేపర్ 1 ఎస్జీటీకి ఎలిజిబుల్ అవుతారు 1 టు 5th క్లాస్ టీచర్ ఎవరైతే ఉన్నారో దీనికి సంబంధించి ఎస్జీటీ డిఎడ్ అభ్యర్థులు అర్హులవుతారు ఇక ఎవరైతే బిఈడి బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోర్స్ పూర్తి చేసిన బిఈడి క్యాండిడేట్స్ ఉన్నారో పేపర్ 2 కి మాత్రమే ఎలిజిబుల్ అని చెప్పేసి తేల్చి చెప్పడం జరిగింది మనకి సుప్రీం కోర్టు తీర్పు అనేది मन की देश अत्युन्नत न्यायस्थान सुप्रीम कोर्ट विडुदल तीर्पुनि प्रति राष्ट्रम खच्चितंगा अमलु चेयाली दीनिकि अनुगुणंगाने एनसीटीई ऑफिशियल वेबसाइट सुप्रीम कोर्ट 2018 गेजिट नि कोट्टिवेसिंदंटू मन की क्लारिटीगा नोटिस नि अयिते पब्लिश चेयडं जरिगिंदि दीनि प्रकारं चूस्ते बीईडी वाळ्ळु पेपर 2 की प्रिपेर कावाली डीएड वाळ्ळु पेपर 1 की प्रिपेर कावाली चाला मंदि बीईडी कैंडिडेट्स आंदोलन चेंदुतू उन्नारु సార్ మేము గత 2 సంవత్సరాలుగా పేపర్ 1 ప్రిపేర్ అవుతూ ఉన్నాం పేపర్ 1 టెట్ క్వాలిఫై అయ్యాం ఇప్పుడు మా పరిస్థితి ఏంది సార్ అని చెప్పేసి చాలా మంది బాధపడుతూ ఉన్నారు ఫ్రెండ్స్ మనకి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా ఇదే విధానం అమలు చేయడం జరుగుతుంది కాబట్టి మీరు పేపర్ 2 ని టార్గెట్ చేయవలసిన అవసరం అయితే ఉంది మీ కోర్స్ సబ్జెక్ట్ మీ మెథడాలజీ సబ్జెక్ట్ ఏదైతే ఉందో బిఈడికి సంబంధించి మీరు స్కూల్ అసిస్టెంట్ పై ఎక్కువ దృష్టి పెట్టవలసిన అవసరం అయితే ఉంది ఇక పేపర్ 1 వాళ్ళకి సంబంధించి కాస్త కాంపిటీషన్ అనేది తగ్గుతుంది కాబట్టి పేపర్ 1 వాళ్ళు ఆదమరిచినట్లయితే ఎవరైతే ప్రిపరేషన్ లో ఉన్నారో వాళ్ళు దూసుకుపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మీ ప్రిపరేషన్ పై దృష్టి పెట్టండి ఇది మనకి ఇప్పటివరకు ఉన్న సమాచారం ఏదైనా ఆఫీషియల్ అప్డేట్ వచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు పోస్ట్ చేయడం జరుగుతుంది ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం చూసినట్లయితే డిఎడ్ వాళ్ళకి పేపర్ 1 బిఎడ్ వాళ్ళకి పేపర్ 2 అని చెప్పేసి స్పష్టమవుతుంది ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో
నెక్స్ట్ ఏం జరగబోతుందని చెప్పేసి కూడా చాలామంది అడుగుతున్నారు. మనకి టెట్కామ్ టీఆర్టీ రూపంలో నోటిఫికేషన్ వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంది. ఎందుకంటే మనకి తెలంగాణలో సెకండ్ టెట్ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. ఒక డిఎస్సికి ముందు కంపల్సరీగా రెండు టెట్లు జరగడం ఆనవాయితీ. మనకి ఎన్సిటి నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ కూడా ప్రతి 6 నెలలకి ఒకసారి టెట్ కండక్ట్ చేయాలని చెప్తుంది జీవో ప్రకారం. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఒకసారి టెట్ కండక్ట్ చేస్తామని చెప్పేసి మనకి గతంలో ఒక జీవోని తెచ్చారు. దాని ప్రకారం చూసినట్లయితే కంపల్సరీగా టెట్ కండక్ట్ చేసి సంవత్సరం గడుస్తుంది కాబట్టి సెకండ్ టెట్ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్లో రాబోతుంది. దీనికి సంబంధించి కూడా అంతర్గత చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. త్వరలోనే మనకి తెలంగాణ మాదిరిగా సెకండ్ టెట్ నోటిఫికేషన్ వస్తుంది. సెకండ్ టెట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత డిఎస్సి రూపంలో టీచర్ పోస్టుల భర్తీ అయితే జరుగుతుంది. టెట్ ఎప్పుడు విడుదలవుతుంది అనే విషయానికి వచ్చినట్లయితే విద్యాశాఖ అధికారుల నుంచి ఇప్పటివరకు ఎటువంటి అఫీషియల్ అప్డేట్ అయితే లేదు. మనకి త్వరలో మాత్రం సెకండ్ టెట్ వస్తుందని ఊహాగానాలు. దాంతోపాటుగా విద్యాశాఖలో అంతర్గత చర్చలు. ఈ టెట్కు సంబంధించి ఫైల్ అనేది పాఠశాల విద్యాశాఖ అధికారులు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం అయితే వస్తుంది. ఏదైనా అఫీషియల్ అప్డేట్ వచ్చినట్లయితే తప్పకుండా మీకు అయితే తెలియచేయడం జరుగుతుంది. కాబట్టి మీ ప్రిపరేషన్ కొనసాగించవలసిన అవసరం అయితే ఉంది. ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉంది కాబట్టి వీళ్ళు ప్రస్తుతం నాంచుడు ధోరణితోనే ముందుకు వెళ్తారు. సెకండ్ టెట్కు సంబంధించి పరీక్షలు పూర్తి చేసిన తర్వాత ఎన్నికలకు ముందు డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి ఎన్నికలకు వెళ్ళే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మనకి తెలంగాణ కూడా డిఎస్సికి సంబంధించి సిద్ధంగా ఉంది. ఆర్థిక శాఖ నుంచి అనుమతులు కూడా వచ్చాయి. తెలంగాణలో టెట్ ఫలితాలు విడుదలైన వెంటనే డిఎస్సి ద్వారా టీఆర్టీ ద్వారా టీచర్ పోస్టుల భర్తీ అయితే జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ కూడా తెలంగాణను ఫాలో అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. మనకి సెకండ్ టెట్ వచ్చిన తర్వాత పరీక్షలు పూర్తి చేసిన తర్వాత డిఎస్సికి సంబంధించి నోటిఫికేషన్ అనేది విడుదల చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. మనకి రానున్న డిఎస్సికి సంబంధించి సిలబస్ ఏందనే విషయానికి వచ్చినట్లయితే మనకి ఆల్రెడీ 1 to 6th class న్యూ సిలబస్ గత టెట్కి కూడా ఇచ్చారు కాబట్టి 1 to 6th class న్యూ సిలబస్ ఉంటుంది. 1 to 6th classతో పాటుగా 7th class 8th class కూడా సిలబస్ అనేది చేంజ్ అయింది. కాబట్టి ఇప్పుడు రానున్న టెట్ కానివ్వండి డిఎస్సి కానివ్వండి 1 to 8th class న్యూ సిలబస్ ఉంటుంది. 9th 10th ఓల్డ్ సిలబస్ ఉంటుంది. మనకి డిఎడ్ బిఎడ్ మెథడాలజీస్ వచ్చేసరికి ఓల్డ్ అండ్ న్యూ ఉపయోగపడతాయి కాబట్టి ఎటువంటి ప్రాబ్లం అనేది లేదు. 1 to 8th class న్యూ చదవండి, 9th 10th class ఓల్డ్ టెక్స్ట్ బుక్లు చదివితే సరిపోతుంది. ఇది గైస్ దీనికి సంబంధించి సమాచారం సిలబస్కి సంబంధించి. తెలంగాణ ప్రభుత్వం ఒక పక్కా షెడ్యూల్ ప్రకారం ముందుకు వెళ్తుంది. సెప్టెంబర్ 15 టెట్ పరీక్షలు అవుతాయి. టెట్ పరీక్షలు అయిన వెంటనే ఫలితాలు వస్తాయి. ఫలితాలు వచ్చిన వెంటనే టీఆర్టీ రూపంలో డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది. టీఆర్టీకి సంబంధించి షెడ్యూల్ వస్తుంది. ఆంధ్రప్రదేశ్లో కూడా ఇటువంటి పక్కా షెడ్యూల్ ఫాలో కావాలని చెప్పేసి లక్షలాది మంది ప్రభుత్వాన్ని వేడుకుంటూ ఉన్నారు. ప్రభుత్వం తక్షణమే సెకండ్ టెట్కి సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చి దానికి అనుగుణంగా డిఎస్సికి సంబంధించి కూడా ఎన్ని పోస్టులు భర్తీ చేస్తున్నారు ఏంది కథ అనేది ఒక కంప్లీట్ షెడ్యూల్ని ముందుగానే ప్రకటించాలని, తేదీలను ముందుగానే ప్రకటించాలని, డిఎస్సికి సంబంధించి సిలబస్ని ముందుగానే ప్రకటించాలని ప్రతి ఒక్కరు కూడా కోరుతూ ఉన్నారు. పాఠశాల విద్యాశాఖ అధికారులు, మన విద్యాశాఖ మంత్రులు ఈ డిఎస్సి అంశంపై దృష్టి పెట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఓకే గాయస్, మరిన్ని వీడియోలు మిస్ కాకుండా ఉండేందుకు మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ. హై ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు కానీ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే ఇక్కడ కనిపిస్తుంది కదా ఎర్రటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కనే ఉండే గంట సింబల్ని ఆల్ అని చెప్పేసి క్లిక్ చేసుకుని ఉంచుకోండి. మన ఛానల్లో పోస్ట్ చేసే ఎటువంటి అప్డేట్ అయినా మీరు మిస్ కాకుండా చూసే అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ.